భగవద్ బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయంలో దర్శించబోయే క్షేత్రం శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం కైలాసకోన. నారాయణపురంలో పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం తిరుమల పర్వత శ్రేణుల్లోని పార్వతం మీదే గడిపారట. పార్వతీ పరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాసకోన అని పేరు వచ్చిందని ఐతిహ్యం. పక్కనే జలపాతం ప్రవహిస్తూ ఆ ప్రదేశం మహాశోభాయమానంగా ఉంటుంది. కైలాసకోన గుహాలయంలో ఒక శివలింగం, దానికి ఎదురుగా నంది విగ్రహం, పక్కన వీరభద్రుడు, ఆ పక్కన ఆదిశంకరాచార్యుల ప్రతిమలున్నాయి. పర్వత ప్రాంతమే ఒక ప్రశాంతతను, మధురభావను కలిగిస్తుంది. పైనుండి వాలుజారే నీటి సెలయేర్లు, కొండలు, చుట్టూ పచ్చని వాతావరణం మనకెంతో కనువిందును చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవితకాలంలో దర్శించాల్సిన క్షేత్రం ఇది. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులందరికీ నమస్కారం. నేటి మన దేవాలయంలో దర్శించబోయే క్షేత్రం శ్రీ కైలాసనాథ స్వామి ఆలయం కైలాసకోన. నారాయణపురంలో పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం తిరుమల పర్వత శ్రేణుల్లోని పార్వతం మీదే గడిపారట. పార్వతీ పరమేశ్వరులు నివసించడం